ఒకప్పుడు మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ మొత్తం చెన్నైలో ఉండేది అనే విషయం మనందరికీ తెలిసిందే. సినిమా షూటింగ్స్ అన్నీ అక్కడ ఉన్న స్టూడియోస్లోనే జరుగుతూ ఉండేవి. కానీ ఒక గుర్తింపు అనేది ఉండాలి అని స్వర్గీయ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు తాను కష్టపడి సంపాదించిన డబ్బులతో హైదరాబాద్కి వచ్చేసి అక్కడ అన్నపూర్ణ స్టూడియోస్ని నిర్మించాడు. అప్పట్లోనే ఆయన చెన్నైలో ఏ స్టూడియోలో కూడా దొరకని అత్యాధునిక టెక్నాలజీతో అన్నపూర్ణ స్టూడియోస్ని మన టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమ గర్వంగా చెప్పుకునే స్థాయిలో నిర్మించాడు. దీంతో టాలీవుడ్ మొత్తం చెన్నై నుండి హైదరాబాద్కి మకాం మార్చేసింది. ఇక అక్కినేని నాగేశ్వరరావు గారు అడుగు జాడల్లో నడుస్తూ సూపర్ స్టార్ కృష్ణ కూడా పద్మాలయ స్టూడియోస్ని నిర్మించాడు. ఇక వీళ్లను చూసి రామోజీరావు గారు కూడా హైదరాబాద్లో కన్నీ విని ఎరుగన్ రీతిలో రామోజీ ఫిలిం సిటీని నిర్మించాడు. అలా టాలీవుడ్ మొత్తం చెన్నై నుండి హైదరాబాద్కి మారి శాశ్వతంగా స్థిరపడిపోయింది. ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా మరో స్టూడియో కూడా రాబోతుంది అని ఫిలిం నగర్లో గట్టిగా వినిపిస్తున్న వార్త. మన టాలీవుడ్లో వ్యాపార రంగంలో అక్కినేని నాగార్జున తర్వాత ఆ స్థాయిలో రాణించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అని చెప్పొచ్చు. అతి చిన్న వయసులోనే కొనదెల ప్రొడక్షన్ బ్యానర్లో సినిమాలు నిర్మిస్తూ నిర్మాతగా కూడా గొప్పగా రాణించిన రామ్ చరణ్ త్వరలోనే వైజాగ్లో ఒక స్టూడియోని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాడట. ఇందుకోసం 2 సంవత్సరాల క్రితం భారీ స్థలంని కూడా కొనుగోలు చేశారట. హైదరాబాద్లో ఉన్న స్టూడియోస్ని అన్నిటికంటే 100 రెట్లు అత్యాధునిక టెక్నాలజీతో ఈ స్టూడియోస్ని నిర్మించడానికి రామ్ చరణ్ సన్నాహాలు చేస్తున్నాడట. ఈ ఏడాది చివరిలో కానీ లేదా వచ్చే ఏడాది మార్చి నుండి కానీ ఈ స్టూడియోస్ని నిర్మించడానికి శంకుస్థాపన చేయబోతున్నట్లు సమాచారం. ఇదే మెగా ఫ్యామిలీ నుండి అల్లు అరవింద్ కూడా హైదరాబాద్లో ఒక ఫిలిం సిటీని నిర్మించబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. గతేడాది ఈ ఫిలిం సిటీకి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాలు కూడా జరిగిపోయాయి. ప్రస్తుతం శరవేగంగా అల్లు స్టూడియోస్ నిర్మాణం హైదరాబాద్లో జరుగుతోంది. ఒకప్పుడు మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ మొత్తం చెన్నైలో ఉండేది అనే విషయం మనందరికీ తెలిసిందే. సినిమా షూటింగ్స్ అన్నీ అక్కడ ఉన్న స్టూడియోస్లోనే జరుగుతూ ఉండేవి. కానీ ఒక గుర్తింపు అనేది ఉండాలి అని స్వర్గీయ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు తాను కష్టపడి సంపాదించిన డబ్బులతో హైదరాబాద్కి వచ్చేసి అక్కడ అన్నపూర్ణ స్టూడియోస్ని నిర్మించాడు. అప్పట్లోనే ఆయన చెన్నైలో ఏ స్టూడియోలో కూడా దొరకని అత్యాధునిక టెక్నాలజీతో అన్నపూర్ణ స్టూడియోస్ని మన టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమ గర్వంగా చెప్పుకునే స్థాయిలో నిర్మించాడు. దీంతో టాలీవుడ్ మొత్తం చెన్నై నుండి హైదరాబాద్కి మకాం మార్చేసింది. ఇక అక్కినేని నాగేశ్వరరావు గారు అడుగు జాడల్లో నడుస్తూ సూపర్ స్టార్ కృష్ణ కూడా పద్మాలయ స్టూడియోస్ని నిర్మించాడు. ఇక వీళ్లను చూసి రామోజీరావు గారు కూడా హైదరాబాద్లో కన్నీ విని ఎరుగన్ రీతిలో రామోజీ ఫిలిం సిటీని నిర్మించాడు. అలా టాలీవుడ్ మొత్తం చెన్నై నుండి హైదరాబాద్కి మారి శాశ్వతంగా స్థిరపడిపోయింది. ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా మరో స్టూడియో కూడా రాబోతుంది అని ఫిలిం నగర్లో గట్టిగా వినిపిస్తున్న వార్త. మన టాలీవుడ్లో వ్యాపార రంగంలో అక్కినేని నాగార్జున తర్వాత ఆ స్థాయిలో రాణించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అని చెప్పొచ్చు. అతి చిన్న వయసులోనే కొనదెల ప్రొడక్షన్ బ్యానర్లో సినిమాలు నిర్మిస్తూ నిర్మాతగా కూడా గొప్పగా రాణించిన రామ్ చరణ్ త్వరలోనే వైజాగ్లో ఒక స్టూడియోని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాడట. ఇందుకోసం 2 సంవత్సరాల క్రితం భారీ స్థలంని కూడా కొనుగోలు చేశారట. హైదరాబాద్లో ఉన్న స్టూడియోస్ని అన్నిటికంటే 100 రెట్లు అత్యాధునిక టెక్నాలజీతో ఈ స్టూడియోస్ని నిర్మించడానికి రామ్ చరణ్ సన్నాహాలు చేస్తున్నాడట. ఈ ఏడాది చివరిలో కానీ లేదా వచ్చే ఏడాది మార్చి నుండి కానీ ఈ స్టూడియోస్ని నిర్మించడానికి శంకుస్థాపన చేయబోతున్నట్లు సమాచారం. ఇదే మెగా ఫ్యామిలీ నుండి అల్లు అరవింద్ కూడా హైదరాబాద్లో ఒక ఫిలిం సిటీని నిర్మించబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. గతేడాది ఈ ఫిలిం సిటీకి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాలు కూడా జరిగిపోయాయి. ప్రస్తుతం శరవేగంగా అల్లు స్టూడియోస్ నిర్మాణం హైదరాబాద్లో జరుగుతోంది.